హాయ్ అండి, అందరికి ముందుగా స్వాగతం సుస్వాగతం. సో గైస్, ఇవాళ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనం చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మనం సో గ్రాండ్ మాస్టర్ లాబీ పుషింగ్ వీడియోస్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక మీద నుంచి ఈ రోజు నుంచి ప్రతిరోజు వీడియో అయితే ఉంటుంది. సో మీరు చేసిన దాని ఒకటే, సో లైక్ చేయండి వీడియో, అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకుని షేర్ చేయండి అన్న. ఓకే, చలో గైస్, మొత్తానికి అయితే మనం అయితే ఇప్పుడైతే సో దిగే దిగే లోపల చూడండి, బ్లూ జోన్ లో 1, 2, 3, 4 గైస్ 4 స్క్వేర్స్ అయితే దిగుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మేమైతే ఇక్కడ స్ప్లిట్ అయితే దిగుతున్నాం అనమాట. అండ్ నేను వచ్చేసరికి నాకు ఈ సిమెంటెడ్ హౌసెస్ అంటే చాలా ఇష్టం. సో మనం అయితే ఇక్కడికి అయితే వెళ్ళిపోదాం. అరే, ఎంతమంది దిగుతున్నారంటే మా బాబాయ్ గాల్లో చూసారా ఎన్ని పెట్టలు దిగుతున్నాయో. ఈ పెట్టలు అందరూ ఒకేసారి కొట్టేయాలంటే మనది మంచి గన్ను దొరకాలి మామ. ఏది గన్ను? అరే, సిమెంటెడ్ హౌస్ లేకుండా పెట్టో, వారిని షార్ట్ గన్ పెట్టాడు మా వీడు. పైన వచ్చి బాబాయ్ ఫస్ట్ బుల్లెట్కి 45. గైస్ ఇక్కడ చూసారు మనకి రెడ్ కలర్ మార్క్స్ కనిపిస్తున్నాయి, అక్కడ ఫైట్ చేసుకున్నట్టు. వీడికి ఎద్దాం, ఆగండి, అది లాంగ్ రంగ్ అందరికి. అరే, ఎక్కడికా మా పారిపోక పెట్టా పెట్టా. అరే, ఐ లవ్ యూ 2 అండి పేరు. ఐ లవ్ యూ 3 రా మామ, ఐ లవ్ యూ 3. ఓకే, పండ చేసి మీరు ఒకటి గమనించారా, నాకేందో డౌన్ అయిన తర్వాత కాసేపటి తిరిగి ఇప్పటికిప్పుడుగా వస్తుంది అనమాట, డౌన్ చేశారని కిల్ చేశారని. ఈ మ్యాచ్ కూడా పింక్ మ్యాచ్, కానీ ఇక్కడ చూడండి ఎంతమంది. వామో వామో, ఏంద్రా రెడ్డి సింబల్ అన్ని వారిని ఎంతమంది కొట్టుకుంటున్నారు. అక్కడ వస్తానాగండి రా, నాకు కూడా చేయత్త ఆగండి, నేను కూడా చేయత్త. ఏది ఇది ఉరి అటు ఇటు భయ్యా, ఎన్ని స్క్వేర్లు దిగారు భయ్యా ఇక్కడ. బ్లూ జోన్ లో బ్లూ జోన్ ఇది ఇక్కడ వస్తుంది, ఇక్కడికి వద్దాం. అప్ప 40, 51, 51, 40. ఫైనల్గా కిల్ అమ్మ, కిల్ దొబ్బేయాలన్న, ఎందుకంటే మళ్ళీ మన కిల్ వేరే వాడు దొబ్బేస్తాడు అనమాట. ఎందుకంటే అసలు ఇక్కడ 4-5 స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం కిల్ చేసిన వెంటనే కిల్ తీసేసుకోవాలి. అది మీరు అది గుర్తుపెట్టుకోవాలి. గ్రాండ్ మాస్టర్ పుష్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ ఇంకా టోర్నమెంట్స్ ఆడుతున్నట్టయితే కనుక ఇలా చేయక తప్పదు మా. ఓకేనా, చలో. సో మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారు చూసుకుందాం. వామ్మ, ఈసారి మంచి మంచి ప్లేయర్స్ వచ్చారన్న. సో లాబీ అంతా కొద్దిగా టఫ్ లాబీ ఉంది, ఎందుకంటే మరి సో లెవెల్ ఆ స్కోర్ మరి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ లెవెల్ స్కోర్ ఉంటే మాత్రం పక్కా మంచి స్క్వేర్స్ వస్తాయి. ఓకే, చూద్దాం మరి మేము బూయా కొట్టగలం లేదని. సో మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ గైస్ ప్లీజ్, అద్దుకో నేను అన్నాను లేదు. ఎర్రే, ఇప్పుడు ఒక నేసాను మళ్ళీ ఇక్కడ ఎన్ని నాయన ఏంట్రా బాబాయ్ బ్లూ జెల్ ఎంతమంది దిగారు. నేను 4 స్క్వేర్లు అనుకున్నా మామ, 5 స్క్వేర్లు దిగినట్టున్నాయి. ఓకే, మన దగ్గర గ్రెనేడ్ ఏమైనా ఉందా? ఏదో గ్రెనేడ్ ఉంది, ఎవడో లేడు, ఎవడో రావట్లా. గ్రెనేడ్ వేద్దాం అంటారా? ఒకసారి లోపలికి వెళ్ళొద్దాం బా. ఇక్కడ ఇక్కడే వాళ్ళు లేడు. చలో ఒకసారి లోపల చూద్దాం. అది ఉన్నారు రీ, ఉన్నారు ఉన్నారు, సౌండ్ వస్తుంది. అరే, మనం ఎవడో కొడుతున్నాడు ఈడే అనుకోండి, ఈ పైన ఉండే. వామ్మో వామ్మో గైస్, మన దగ్గర ఒక నేడ్ అయితే ఉంది. ఈ నేడితే ఏమైనా అవుతుందా? ఏంది హల్కు సలైవలా ఉందిగా. అరే, మర్చిపోయి ఈ గ్రెనేడ్ ఇదన్నా. అప్ప, ఈ దగ్గర ఎంత లూట్ ఉంది. ఆ గ్రెనేడు లాస్ట్ నేను వీడియో కూడా చేసా దాని మీద, లైక్ ఏంటంటే ఆ గ్రెనేడు గ్లూవాల్ త్వరగా బద్దరు కొట్టింది, అదే కదా? అదేనా కదా, కింద కామెంట్ చేయండి. అదే అనుకుంటా, ఎన్ని గ్లూవాల్స్ వేసినా కానీ సో సెకండ్స్లో పగలు కొట్టేస్తుంది. అరే, ఈడెవడో మనం కొడుతున్నాడు భయ్, ఈడ అయిపోయాడు మామ, ఆగమా, వస్తున్నా వస్తున్నా. ఆ వెనకలాడు మీద కొద్ది కన్నేసి ఉంచాలి మా. ఉన్నాడా? అమ్మాయి లేడులాడు, ఆ లోపల ఉన్నట్టున్నాడు. ఆడితో మనకు సంబంధం లేదు కానీ వీడేసేద్దాం పదండి. ఈడు ఈడికి పంపరేగిపోవాలి ఈడికి. ఇప్పుడు అదిగో గ్లూ వాళ్ళు వేసుకొని రెడీగా ఉన్నాడు, వస్తున్నామా. ఈడు మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాడు అన్న వెనకలాడు. ఇందాక ఆడికి ఇచ్చా కాబట్టి ఇచ్చా, ఆడికి ఒక గ్రెనేడ్ వేసి భయపెట్టా, అయినాడు భయపడట్లా. గైస్, ఎప్పుడైనా సరే ఇలాంటి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ల్యాండ్మైన్ పెట్టండి. ఓకేనా, స్టార్టింగ్ ల్యాండ్మైన్ పెట్టండి. ఎందుకు పెట్టానో మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఓకేనా, చలో. సో ఇక్కడ మరి ఇక్కడ నుంచి మన ఎనిమి మన ఫ్రెండ్ అయితే కొట్టినట్టయితే నాకు అనిపించింది భయ్య. మరి ఎక్కడ ఉన్నాడు లేదు చూడాలి ఒకసారి. సో చూద్దాం మరి ఎక్కడ ఉన్నాడు ఎనిమి అయితే. మీరైతే ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ అయితే కొట్టేసి నన్ను ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం తెలుగువారు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. వారే వా, ఏమన్నా ఉందా? చలో ఎనిమిస్, ఇక్కడ గ్లూవాల్ వేసాడు అంటే పక్కాడు ఎక్కడికి వచ్చి చచ్చిపోయాడు. మనోడు చంపినట్టున్నాడు, ఐ థింక్ వాళ్ళు లూట్ బాక్స్ అనుకుంటా. ఇక్కడ లేడు, ఎవరు లేడు, కానీ సంథింగ్ ఇస్ ఫిష్. అదిగో అనుకున్నా. ఎరా, ఎక్కడ మావా? ఎక్కడ 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 ఎక్కడ? అరే, స్కోప్ అనేసుకుంటే వాయ్యా వీడు నన్ను చూశాడు వీడు. అరే, సావు. అరే యార్, వీడి సావట్లేదు మా, వీడికి ఇలా కాదు. అరే, ఏంది ఇది? అరే అరే, ఏంట్రా అమ్మా అమ్మయ్య, మొత్తానికి అయితే డౌన్ అయితే చేస్తామన్నా. అరే రారా, అక్కడ ఎవడు రాడ మల్టీ విండోలో దాక్కున్న దొంగ. అరే చెప్పాను, అదిగో ల్యాండ్మైన్ ఎందుకు పెట్టమన్నాను అంటే ఇందుకేనన్నా. ఇదిగో 158 డ్యామేజ్ పడింది అడిగి. ఆడికి ఇప్పుడు ఇస్తా, ఏడాడు లేడు రాడు, విడిపోయాడు మళ్ళీ. ఇంకమ్మా ఏంద్రమ్మా, అదిగో ఫుట్ ప్రింట్స్, ఫుట్ సౌండ్. అదిగో ఎక్కడ ఉన్నాడు భయ్, వీడు ఎక్కడ ఉన్నాడు రాడు. అరే నానా, నువ్వు ఎక్కడన్నా వచ్చేయాలమ్మా, నేను వస్తున్నా లేకపోతే పైకి. నీకు ఇప్పుడు జింతాక చిత్త పడిపోద్ది అంతే, వస్తున్నా ఆగ్రా. ఏడు రైడు అన్న, చూడనన్న ఫుట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం ఇక్కడ, అదిగో ఆ వైడ్ గ్లూ వాళ్ళ మందలే. మరి ఎక్కడ ఉన్నాడు ఎనిమి? సైలెంట్కి వెళ్ళిపోయాడు అయ్యా, వీడు ఎక్కడికో కానీ. వీడికి మనోడు ఎవడో కొట్టాడు భయ్యా, ఇక్కడ ఆడి మీద ఎల్లో మార్క్ వచ్చింది ఖచ్చితంగా. ఇక్కడ ఎవడో ఒకడు ఉన్నాడు ఉంటాడు. ఏడి అద్దె, ఎరా ఏమా తమ్ముడు, ఎరా నాకు తెలుసురా మీరు ఎక్కడెక్కడే దాక్కుంటారన్న. రే మళ్ళీ ఇంకొకడు బాబోయ్, అది మనోడు వేస్తే కంగారు లేదు.
చలగా. సో మొత్తానికి అయితే 4 కిల్స్ అయితే వచ్చేసింది అన్నమాట. అండ్ ప్లీజ్ ప్రతి ఒక్కరైతే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి అన్న. సో ఇప్పుడైతే మనం అయితే నా దగ్గర 800 టోకెన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనం ఒక 400 టోకెన్స్ యూస్ చేసి సో ఎనిమీ ఎక్కడ ఉన్నాడో కనిపెడదాం. ఓకేనా? సో మనకి స్కార్ ఒకటి కావాలి. ఎందుకంటే గైస్ మీరు ఈ మధ్య గమనించలేదు కానీ స్కార్ లో కూడా ఎక్స్వై జెడ్ వచ్చిందన్న. దాని మీద ఒక సపరేట్ వీడియో అయితే చేద్దాం. ఓకేనా? సో ఆ ఎక్స్వై జెడ్ వేసుకొని విత్ సైలెన్సర్తో ఒక ఎనిమిని కొడతంటే ఆడు విత్ ఇన్ సెకండ్స్ లో పోతున్నాడు. అంతే, మీరు నమ్మరో నమ్మకపోరు కానీ నేను ట్రైనింగ్ ఆడాను. మొన్న మధ్య ఇంకో మ్యాచ్ ఆడాను అనమాట సోలో చేసుకోడు, బట్ అది సరిగా రాలా. 8 కిల్స్ ఎన్నో వచ్చినాయి, సో అందుకే వదిలేస్తా. బట్ ఆ 8 కిల్స్ కూడా ఓపీబీపీ లెవెల్ అయితే వచ్చినాయి. స్కార్ ఎక్స్వై జెడ్ ఉంటుంది, వేరే లెవెల్. అంతే, వీడేంది నా మీదకి వస్తున్నాడు ఏంద్రో? అరే అది మన డౌన్ చేశాడు, అది అట్ట డౌన్ చేయి మామ. కానీ నాకేదో తేడా పడుతుంది. సరే ఎక్కడ ఉన్నాడు? అరే ఎనిమి వెళ్ళిపోతున్నాడు. అరే బాయ్ ఏంద్ర ఒక బుల్లెట్ డౌన్ అయిపోయాడు గైస్. సంథింగ్ ఓ మై గాడ్ గైస్, వీళ్ళు నలుగురు అన్న. అందుకే నా వీళ్ళు నా ముందు మీదకి మీద మీదకి వచ్చేస్తున్నారు మా మీదకి. గైస్ గైస్ మనం ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది. ఆగండ్రా మారే, రండిరా ఇప్పుడు రండిరా, రా 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 నీ డెచ్చ. అరే ఇదే వీడేదో తేడా కొడుతున్నాడు. ఓకే గైస్ మనమైతే కొద్దిగా బ్యాక్ స్టెప్ అయితే వెళ్ళిపోవాలి. అరే మన తర్వాత ఇవాళ కూడా లేదు. దా దా అద్దిరా, ఎరా రండిరా, ఏంట్రా ఆగిపోయిరండ్రా, మీరు కూడా రండి. దా 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 కానీ వాళ్ళకి తెలియదు అనమాట మన దగ్గర గ్లూవాలు ఉన్నాయి లేదని. మనకు వాటికే తెలుసు కానీ మనం భయపడకూడదు. ఇప్పుడు సాలిడ్ కవర్ తీసుకోవాలి గైస్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఓపెన్ ఏరియాస్ వచ్చినాయి అనుకోండి, సో ఇలాంటి సాలిడ్ కవర్ తీసుకొని ఇప్పుడు చూడండి నేను ఎక్కడుండి వాళ్ళని బలాడేస్తా. మామూలుగా ఉండదు, మనతో పెట్టుకుంటే ఇంక మామూలు ఉండదురా మన ఇప్పుడు రమ్మని. అరే ఈ సాలిడ్ కవర్ ఈ రేంజ్లో తీసుకొని కొడితే మీకు డిచ్చా పడిపోద్దురా. చూసారా కోబ్రా కానీ వచ్చింది అనమాట, కొట్టిన పెట్టేశారు అది. ఏడు ఇడు ఇంకా ఎక్కడ ఉన్నాడు బాయ్, ఇడు కదలరా ఇక్కడ నుంచి. ఒరే నువ్వు కదలరా తమ్ముడు, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. నువ్వు అర్జెంట్ ఇక్కడ నుంచి కదలపోతే ఇంకా గ్లూవల్స్ ఎక్కువ పేలిపోతాయి. గైస్ మన దగ్గర చూసుకోవచ్చు 13 మెడికిట్స్ అయితే ఉన్నాయి. సో ఫైనల్గా మన దగ్గర యాక్చువల్గా 3 బ్యాగ్ ఉంది. కానీ ఈ మధ్య నేను పొలం క్యారెక్టర్ అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి అవసరం లేదు. ఎందుకంటే ఒక్క నిమిషం, ఈడు వార్ యాక్టింగ్ ఆడు. ఈడు ఇప్పటివరకు ఎక్కడికి వచ్చాడుగా, వెళ్ళిపోయాడు మళ్ళీ. వెళ్ళిపోతున్నాడు. అరే చా హెడ్ పడట్లేదు బ్రో. గైస్ ఎక్స్వై జెడ్ వాడుతున్నప్పుడు ఏంటంటే స్కార్కి స్కిన్ కనబడట్లేదు అన్న. మరి ఏం మరి స్కార్ స్కిన్ ఎడిపోయింది నాకైతే అర్థం కావట్లా. చలో ఆ రెడ్ కలర్ అనవసరం కొన్నానేమో అనిపించింది. బట్ ఎనీవేస్ మనకైతే ఒక కిల్ అయితే వచ్చింది కదా, సో హ్యాపీ. కానీ ఆ ఎనిమిస్ పాడేడు కొనడం వల్ల మనకి ఏదన్నా ముప్పు తలపెడతదా చూద్దాం గైస్. ఓకే ఎండ్ వరకు అయితే చూద్దాం. ఓకే మనకైతే 5 కిల్స్ అయితే వచ్చింది, 35 అయి ఉంది. అంటే ఖచ్చితంగా మన రే మామ ఇంకా చాలా కిల్స్ వస్తాయి అనుకున్నాను రా. ఇదిగది ఇక్కడ గ్లూవాల్ వేసుకొని రెడీ కూడా ఉన్నాడు. వీడికి ఎద్దాం ఆగండి. అరే రే 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 ఇలా కాదు, పైకి వెళ్దాం. పైకి వెళ్ళి పైన నుంచి మెల్లగా ఆడి వెనకాలకు వచ్చి కొడద్దాం. కానీ గ్లూవాల్ లేదు. ఎక్కడికి అరే రే రే వీడు మిస్ అయిపోయాడు బాయ్, వీడు మిస్ అయిపోయాడు. ఇంకొకటి ఎవడన్నా ఉంటే కనుక అనుకుంటేద్దాం. కానీ నాకైతే తేడా కొడుతుందమ్మా అనుకున్నా, తేడా కొడుతుంది అనుకున్నప్పుడే అర్థమైపోయింది. అనవసరంగా కొన్నానేమో మామ, చా అనవసరంగా ఈ గ్రాండ్ మాస్టర్ పుష్ చేసేటప్పుడు ఇలాంటివి కొనకుండా ఉండాల్సిందిరా. ఏదో తప్పు జరిగింది మామ, ఏదో తప్పు జరిగింది. ఇదిగో ఇది ఇదిగో అరే రే 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 ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. రే వీడు నా వైపు వచ్చేలాగా ఉన్నాడు అన్న. అర్జెంట్గా ఎక్కడ నుంచి స్కిప్ అయిపోవాలరా మామూ, జంప్ అయిపోవాలి. ఎక్కడ నుంచి జంప్ అయిపోతే కనుక మనకి జంప్కి జపాంగ్ అయిపోద్ది. స్క్వాడ్ మొత్తం వస్తుందా కొంప తీసి? ఏ వీడు వెళ్తున్నాడో వస్తున్నాడా రా, వీడు ఏం రా చేస్తున్నాడు, వీడు నావే పోతున్నాడు అన్న. మర్చిపోయిన వాడికి కూడా కనిపించింది కదా ఇది. ఓరే 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 అప్డేట్ తర్వాత అది మ్యాటరు గైస్. అప్డేట్ తర్వాత నేను వాడికి కనిపించడమే కాదు, వాడు కూడా నాకు వాడికి కూడా నేను కనిపిస్తాను అన్నమాట. అరే యార్ ఏదో అయిపోయిందన్న కన్ఫామ్గా. వీడు మళ్ళీ మన మీదకి వస్తే కనుక ఇంకేం లేదు, చూద్దాం. ఆడొక్కడే వస్తాను కొట్టేస్తాడు స్క్వాడ్. రే అచ్చా ఇప్పుడు అర్థమైంది, వాళ్ళందరికీ రివైవ్ అవడానికి వచ్చినట్టున్నాడు ఇక్కడికి మళ్ళీ వీడు. నేను త్వరగా జంప్ అయిపోయి మన వాళ్ళకి అయితే రివైవ్ ఇచ్చేద్దాం అన్న. చలో మన దగ్గర అయితే 200 టోకెన్స్ ఉన్నాయి గైస్. నేను ఫస్ట్ ఒక దగ్గర కిల్లు చంపాను. ఎక్కడది? హవేలీ దగ్గర. ఎస్ హవేలీ దగ్గర కన్ఫామ్గా టోకెన్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా అక్కడికైతే వెళ్దాం. అక్కడికి వెళ్ళి మనం అయితే టోకెన్స్ దొరికితే కనుక ఖచ్చితంగా నా టీమేట్కి అయితే ఒకరికైతే రివైవ్ అయితే కొట్టదాం గైస్. మీరేమంటారు? స్టార్టింగ్లో కిల్లు చేశా, ఐ లవ్ యూ 2 2 2 2 2కి వెళ్తున్నా వాడికి అన్న చెప్పాను. అదిగో నా పింగ్ చూడండి 166 ఎట్టుంటుంది అన్న. గ్రాండ్ మాస్టర్ పుష్ చేసాడు ప్రతిసారి ఇంతే. చలో అయినా పర్లేదు, మనం బుయ్య కొడదాం అన్న, బుయ్య కొడదాం. ఓకే ఇక్కడ టోకెన్స్. అరే యార్ టోకెన్స్ అమ్మ నా బౌంటీ ఉంది అక్కడ, అది బౌంటీ పెట్టుకున్నా. ఆహా లక్కీ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఫ్రీ ఫైర్ గాడ్. 200 టోకెన్స్ పంపించావు. ఓకే గైస్ ఫైనల్ మన దగ్గర ఇంకా ఓన్లీ 10 మెడికిట్స్ అండ్ 400 టోకెన్స్ అయితే ఉన్నాయి. చలో మనోడికైతే రివైవ్ కొట్టేద్దాం. అరే యార్ ఇది ఒకటి ఎవర్రే ఇక్కడ అడ్డంగా ఇల్లుడు కట్టుకుంది. అరే గైస్ ఇవన్నీ డోరోమాన్లో పెంకుటిల్లు ఉంటాయి చూసారు, అట్లా ఉన్నాయి కదా చూడడానికి. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. మరి జీందులో జియాన్ని జియాన్ గడ హౌస్ ఎక్కడ, సునియా గడ హౌస్ ఎక్కడ మనకైతే తెలియట్లేదు. చలో అరే రా ఏంద్ర ఎంత తినేస్తుంది బ్లడ్ గాయస్. త్వరగా ఫాస్ట్ మనోడు ఒకరికైతే రివైవ్ కొట్టేద్దాం. చలో అమ్మాయి ఫైనల్ అయితే రివైవ్ అయితే కొట్టేసాం గాయస్. ఓకే అమ్మ మెడికిట్స్ అయితే తీసుకున్నాం. అరే ఇంకా మన దగ్గర ఇది అమ్మ అదిగోండి గాయస్, ఎదురుగా ఒక మెడికిట్ అయితే ఉంది. చలో 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 ఒకటి కాదు రెండు అయితే బాగుండు, రెండు మెడికిట్స్ వస్తే బాగుండు, రెండు మెడికిట్స్ వస్తే బాగుండు.
ఓరి దేవుడా, 2 మెడికెట్స్ వస్తే బాగుండు అనుకున్నా కానీ డైరెక్ట్ గా 4 మెడికెట్స్ వచ్చినాయి. ఏదో బంపర్ ఆఫర్ అంటే ఇదే భయ్య, నక్క దొంగ దొక్కొచ్చా అంటారు చూసా, అట్లుంటది అనమాట. ఇక్కడ చూడండి, మనం గొడ్లగోబ కార్ వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. వారే వా, ఇదేంది రా రివర్ పాయింట్ ఈ విధంగా ఇచ్చాడు గైస్. ఆఫ్టర్ అప్డేట్ తర్వాత ఇది కొద్దిగా బాగుంది. లైక్ ఏంటంటే మనకి ఎనిమీ లాంగ్ నుంచి షూట్ చేస్తున్నాడు అనుకోండి, సో కొద్దిగా తప్పించుకోవడానికి బాగుంటుంది గైస్. మీరే ఉంటారు కింద కామెంట్ చేయండి, ఈ అప్డేట్ మీకు నచ్చిందా లేదా. రే మహా, మనోడికి 20 వంగాలు చచ్చిపోయమా, ఏం చేయలేం. సో మన దగ్గర ఇంక 8 మెడికెట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఈ 8 మెడికెట్స్ మనం ఎలా అన్నా సరే సర్వే అవ్వాలి గైస్. చూద్దాం మనం సర్వే అవ్వగలమా లేదా. అరే యార్, మెడికెట్ చుట్టాలి చుట్టాలి, జోన్ వచ్చేస్తుంది భయ్యా. ఈ గ్రాండ్ మాస్టర్ పుషింగ్లో మామూలుగా కాదు చూడండి ఇక్కడ. సో ఎక్కడో ఉంది, సో సెకండ్ జోన్ అయిపోయింది, థర్డ్ జోన్ కూడా వస్తుందన్న. కానీ ఇంకా రివైవ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట అక్కడక్కడ. నా దగ్గర ఇంకా ఈ మెడికెట్ యూస్ చేస్తే 6 మెడికెట్స్ ఉంటాయి. ఆగండి, ఇంకా కొద్ది బ్లడ్ పోయిన తర్వాత జీబులో వెళ్ళి మెడికెట్ వేసుకున్నాం అది ఇప్పుడు. చాలా గైస్, ఇంకా 6 మెడికెట్స్ అయితే ఉంటాయి. ఈ మెడికెట్స్ అయిపోగానే ఈ 6 మెడికెట్స్ ఇప్పుడు మనం జోన్ లోపలికి వెళ్ళగలమా లేదా. అండ్ మన వాళ్ళు ఎక్కడ దిగుతారేమో నాకైతే కొద్ది కన్ఫర్మేషన్ అయితే లేదు మామ. నాకు తెలిసి మన వాళ్ళు ఖచ్చితంగా ఫ్యాక్టరీ పైన దిగాలి, ఫ్యాక్టరీ పైన దిగాను మామ. నేనైతే మైక్స్ అయితే ఆపేసుకున్నాను అనమాట, ఎందుకంటే నాయిస్ వచ్చేస్తుంది అయ్యా. సో మనకి ఎప్పుడైనా సరే గేమ్ ఆడొచ్చు కానీ, సో గేమ్ సౌండ్స్ వల్ల మనకి పెద్ద ఇబ్బంది ఉండదు కానీ పక్క నుంచి ఎక్కువ అని వస్తాయి అనమాట టీమ్మేట్స్ సౌండ్స్. యార్, 3 ఇయర్స్ నుంచి గేమ్ ఆడుతున్నాను, 3 ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లం అన్న నాకు, నా టీమ్మేట్స్ ఇదే ప్రాబ్లం అనమాట, ఏం చేయలేం గైస్. చలో, సో మొత్తానికి అయితే ఇంకా మన దగ్గర ఓన్లీ 1 మెడికెట్ అయితే ఉంది. ఈ 1 మెడికెట్తో మనం అయితే లోపలికి వెళ్ళగలమంటారా జోన్ లోపలికి, నాకైతే కొద్దిగా టెన్షన్గా ఉన్నది భయ్య, చూద్దాం మరి. సో మీరందరూ నేను జోన్ లోపలికి వెళ్ళాలని కోరుకోండి, ప్లీజ్ బలంగా కోరుకోండి. నేను జోన్ లోపలికి వెళ్ళాలి, మధుపెనం జోన్ లోపలికి వెళ్ళాలి, పెనర్షర్ జోన్ లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే భూయా కావాలి గ్రాండ్ మాస్టర్ లాబీ మామ. ఎక్కువ కిల్స్ కొడదాం అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఆ టోకెన్ ఎవడు రేడు, రే నాన్న కొట్టకండ్రా మెడికిట్ లేవు, రే బంగారం అమ్మా అయిపోయింది బాబోయ్, రే కొట్టరా కొట్టకంటరా, బ్లడ్ లేదురా నానా, 50-60 బ్లడ్డే ఉందిరా మామ, కొట్టకంటరా రే కొట్టకంటరా, రే నీ డాష్లో నా డాష్ ఆపడాయి అమ్మయ్యా. ఫైనల్గా ఫ్యాక్టరీ, రే మామ మీ ఫ్యాక్టరీ పైన దిగారా, సరిపోయింది గైస్. ఓకే గైస్, మనం అయితే ఇప్పుడైతే ఆ వెహికల్ని అయితే బత్తలు కొట్టేద్దాం, కాసేపు ఆగండి ఎవరు ఉన్నారో లేదు చూద్దాం. గైస్ నా దగ్గర అయితే బ్లడ్ లేదు, నా 52 బ్లడ్ ఉంది. ఓకే, అరే ఎక్స్వై చెట్టు కొన్న తర్వాత నుంచి నాకు ఇలా మారిపోతుంది, అంటే స్కార్ స్కిన్ కనబడట్లా. ఇక్కడ ల్యాండ్ మ్యాన్ అయితే పెట్టాం, ఎందుకు అనుకుంటున్నారు, ఆ సైడ్ నుంచి ఎవడన్నా వచ్చాడు అనుకోండి ఆ ల్యాండ్ మ్యాన్కి పోతున్నాడు, అంతే అడంతే బిస్కెట్ అయిపోవాల్సిందాడు. అదిగదిగు వస్తున్నాడు లెఫ్ట్లో అక్కడ ఉన్నాడు. అమ్మాడికి తెలియకుండా సైలెంట్గా ఉండాలి భయ్య మనం, ఎందుకంటే అసలు గ్రాండ్ మాస్టర్ పుస్తకం ఇంకా చూడండి, 3rd జోన్ వస్తుంది, ఇంకా 28 ఎలా ఉందా. అరే పైన ఉన్నారా కింద ఉన్నారా బాబు, ఎంత అదిగో మనోడు కొడుతున్నాడు ఎవడను. ఓహో, మన వాళ్ళందరూ ఫ్యాక్టరీ పైన ఉన్నారా, మీకు బర్రలేదురా భయ్య, ఫ్యాక్టరీ పైన ఉన్నారు, మీరు ఎన్నిసార్లు అంటే వేయించుకోవచ్చు, కింద నాకెవడ రేవేస్తాడు. గైస్ చూడాలి మరి, ఇక్కడ మన వాళ్ళు అయితే చాలా కిందకి ఎవడ వచ్చాడు, ఓ ఫ్యాక్టరీ కిందకి ఇంకోటి దిగాడు. ఈయన ఎలాగన్నా వేసేద్దాం, వీడికి ఎలా కాదు. అయ్యో బాబోయ్, కంగారు లేగని వాడుతున్నా అర్థం కాలేదు బాబోయ్, స్కార్ అది త్వరగా త్వరగా కిల్లు అమ్మయ్యా. 6 కిల్ అయితే వచ్చేసింది సైలెంట్గా, సైలెంటర్తో కిల్లి కొడితే వచ్చే కిక్కే వేరు. ఈడు రా మా, ఈడు ఎవడో వచ్చాడు మా ఇక్కడ దాక్కున్నట్టున్నాడు, ఈడు రారా లోపలికి రా. సౌండ్లు అయితే వస్తున్నాయి మా అని సౌండ్లు. ఒరే ఆవిడ హెల్మెట్ కూడా అయిపోయాడు. ఈ గ్రెనేడ్లతో నేను ఏమరా చేసుకోవాలి, సరే క్లాస్కి వెళ్ళి అయితే పనికి వస్తాయి మా, ర్యాంకుల్లో ఎలా పనికి వస్తాయి నాకు అర్థం కాక అడుగుతా గ్రెనేడ్స్. సరే ఇక్కడ చూద్దాం మన లూట్ అయితే ఎరుకుందాం మన దగ్గర. అరే గైస్ చూడండి, ఇంకా ఎంతమంది ఎలా ఉన్నారు చూడండి, 16 ఎలా ఉంటారు, 6 కిల్సే నాకు వచ్చా. యాక్చువల్గా ఎవ్రీ మ్యాచెస్ 10 కిల్స్ కొడదాం అనుకున్నా, నాకు ఇలా కిల్స్ వస్తే ఏం చేయలేం గైస్, నా దగ్గర మెడికిట్ కూడా లేదు. సో ఇంకా 102 బ్లడ్ అయితే ఉంది, సో అది కూడా డౌన్ చేశాను కాబట్టి నాకు 40 బ్లడ్ అయితే వచ్చిందనమాట. సో అది డౌన్ చేస్తే ఒక కిల్లుకి ఒక డౌన్ చేసిన దానికి మనకైతే హెచ్పి అయితే పెరిగింది. అమ్మయ్య మనోడైతే సూపర్ మెడికిట్ అయితే తీసుకొచ్చాడు, థ్యాంక్ యూ మామ. గైస్ మనం అయితే సూపర్ మెడికిట్ అయితే యూస్ చేద్దాం. ఓకే గైస్, ఓ మై గాడ్, అరే ఇంకా 11 ఎలావా, త్వరగా చచ్చిపోండి రా మా, మనోళ్ళు ఎరే మనోడు ఒకటి అయిపోయాడు ఆల్రెడీ గైస్. ఇంకా మేము 3 వేసెస్ కొట్టుకుంటుడు అమ్మయ్య, అయిపోయాడు వీటి దగ్గర లూట్ ఉండే రేద్దాం. అబ్బా, ఎన్ని మెడికిట్లు గ్లువాల్ ఉంటే బాగుంటారే. అరే మెడికిట్లేరా, 4 వచ్చినాయి నాకు. ఓకే అబ్బా, మెడికిట్లు ఉన్నాయి, గ్లువాల్స్ ఉన్నాయి, ఇంకా చాలు బూయామందే, కుమ్మేద్దాం 11 కిల్స్ సారీ 11 ఎలా 6 కిల్స్ ఇంకా ఏంది బూయామందే తీసి అది. ఎలా గైస్ ఇప్పుడైతే కుమ్మేద్దాం. అరే ఈ టవర్ని ఎవడు ఆక్రమించాడు మామ, అరే అక్కడ ఇంకో స్క్వాడు, అరే పడిపోయాడు మనోడు, అరే మామయ్య ఎందుకు పడిపోయారు, అరే అయితే బాబాయ్ అయిపోయాడు బాబోయ్, మనోడు అయిపోయాడు బాబోయ్, M60తో కొట్టేశాడు బాబోయ్, అయిపోయాడు బాబోయ్. అరే ఇదేంద్రా ల్యాండ్ మ్యాన్ ఎక్కడ పెట్టుకున్నా, అయ్యా నా గోతిలో నేనే పడినట్టున్నా. ఒరే జోన్కి వెళ్ళాలరా ఇప్పుడు, ఎట్ట ఇది ఒక నిమిషం దీంతో చంపేద్దాం. అమ్మాయి ల్యాండ్ మ్యాన్ చచ్చిపోయింది, ఇప్పుడైతే మనం అద్దె ఇక్కడ లూట్ ఉంది, లూట్లో గ్లూవాలు తప్పి మీ తన్నీ ఉన్నాయిగా. ఏ కొట్టకండి రాగండి రా మచ్చారే, ఏంద్రా మీరు ఎట్టి చంపుతున్నారు, ఒక్కనే సాగు ఎస్విడి అది ఎస్విడి అయ్యా
అక్కడ ఇద్దరు గ్లూ అని చెప్పాలి కదా, కనాసరికి పెట్టాను ఇక్కడ. అరే రే కొట్టకండ్రా, ఎస్విడి 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 తీసి రండిరా. ఇప్పుడు మెడికిట్ చుట్టే ఎస్విడితో మీ తలకాయ చుట్టకపోతే ఏది ఎస్విడి అది రండిరా. ఆ స్టాక్ అని ఉంటుంది, అది స్టాక్ దొరికింది. అది పడిందా? అయ్యి బాబు, ఇది ఏంట్రా బాబు చంపేస్తున్నాడు రా నాన్న. అది ఓపి ఓపి సూపర్ కవర్ డ్రైవ్ అమ్మ ఆ పక్క నుంచి. అది అలా అలాగ ఎలాగ వెళ్ళిపోతారండి మీరు? అయిపోతారా? చెప్పాను ఫ్రెండ్స్, అయిపోయాం. అక్కడ గ్లూవాలు లేవు, మెడికిట్లు లేవు. ఇడి కిల్లన దొబ్బుతాం లాస్ట్లో. ఏమీ లేవమ్మా, మెడికిట్ ఒక్క సూపర్ మెడికిట్ ఉంది. దీంతో ఏమి దాసి వేయాలో, ఏమి దాసి వేసి పొడసాలో నాకైతే అర్థం కావట్లేదు. అది 165 56 అది సావు 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 సావురా సావురా సావురా. నా కిల్ దొబ్బడేంటాడు కొంప తీసి. ఓరే నాయన, నా డౌన్ అని కిల్ కూడా అయిపోయింది భయ్యా. ఇంకొకే ఒక సూపర్ మెడికిట్ ఉంది, దీంతో బుయ్య కొట్టగలమా లేదా? వచ్చింది అబ్బా కిల్ వచ్చింది, 7 kills. గైస్ ఇంకా 4 లేవా? అంటే నేను కాకుండా ఇంకా వీళ్ళిద్దరు, అంటే ఇంకొక సింగిల్ మెంబర్స్ నేను ఒక, అంటే ఇంకా 3 top 3 అనుకుంటా. top 3 గైస్, పక్క top 3. చూద్దాం చూద్దాం, స్లో గెలిపోతాం. అందరం క్రోనో లేదు, గ్లూవాల్ లేదు, ఏమీ లేదు, మెడికిట్ లేదు, ఏం చెయ్యాలి? ఈయన చంపేసి మనం సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేద్దాం. రారా అయిపోయాను రా వాడుచా. అరే వీళ్ళంతా ఒకేసుకున్నాడా? ఇప్పుడు రివైవ్ ఇచ్చుకున్నారు గైస్. చాచా మాస్క్ వాడేనట్టయితే కనుక మాదే బుయ్య అయితే వచ్చేదన్నమాట గైస్. ఫైనల్కి నా గేమ్ ప్లే అనిపించింది కింద కామెంట్ చేయండి. లాస్ట్ వరకు ఉండాలి, రివైవ్ కొట్టి వాళ్ళని గెలిపించానన్న. సో మీరైతే పక్క ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటే దాని టేక్ కేర్, బై బై గైస్.